తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని స్వర్గీయ వాజ్పేయి గారి నేతృత్వంలో మేమందరం కూడా రాజకీయంగా రాష్ట్రంలో పనిచేస్తున్నామో ఆ దివంగత నేతకు నివాళులు అర్పించడానికి రాష్ట్ర నాయకత్వం ఈరోజు రావడం జరిగింది. ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, ఇవాళ పార్టీ కార్యకర్తలుగా దేశవ్యాప్తంగా మేము మాత్రమే కాదు దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. భారతరత్న అవార్డు గ్రహీత, ఒక గొప్ప పార్లమెంటేరియన్గా పద్మవిభూషణ్ సాధించినటువంటి వ్యక్తి, అజాత శత్రువు, వారి స్ఫూర్తిని తీసుకొని ఏ రకంగా వారు 2 పార్లమెంట్ సీట్లున్నటువంటి ఆ పార్టీకి జీవం పోసి దేశవ్యాప్తంగా వారు నమ్మినటువంటి సిద్ధాంతం అంత్యోదయ, సమాజంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఆ పేదవాడికి ఆ ప్రగతి ఫలాలు మొదటగా అందగాలనుకొని ఆ సిద్ధాంతానుగుణంగా పనిచేస్తున్నటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ 4.5 సంవత్సరాల మోదీ పాలనలో పేదలకు అంకితమై ఏ రకంగా పలు పథకాల ద్వారా చేరువైనారో తప్పకుండా ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఆత్మ మరి ఈరోజు శాంతిస్తుందని చెప్పి భావిస్తున్నాం. తెలంగాణలో కూడా వాజ్పేయి గారు స్ఫూర్తిని తీసుకొని ఇవాళ కేవలం 5 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో కూడా అంత్యోదయ సిద్ధాంతం అమలు దిశలో మేమందరం అడుగులు వేస్తాం. తప్పకుండా తెలంగాణ కూడా అధికారంలో తీసుకొచ్చి వారి యొక్క కలలు సాకారం చేయడానికి అంకిత భావంతో ఏ సిద్ధాంతాన్ని నమ్ముకొని మేము పనిచేస్తున్నాము. పదవుల కోసమో లేదా అధికారం కోసం పాకులాడకుండా రాజకీయాల్లో విలువలు కాపాడినటువంటి మహనీయుడు, ఆ గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒక్క పార్లమెంట్ సభ్యుని ఓటుతో ప్రభుత్వం కోల్పోతుందని తెలిసి కూడా, ప్రధానమంత్రి పదవి వదులుకోవాల్సి వస్తుంది తెలిసి కూడా ఎక్కడ కూడా బేరసారాలకు తావివ్వకుండా విలువలతో కూడుకున్న రాజకీయాలను నమ్ముకొని ఆ పదవిని త్యాగం చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా తీర్పు ద్వారా ఏ రకంగా 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా మరి వారు మరి దేశానికి వర్ణ తెచ్చారో, రాజకీయాల్లోనే ఒక కొత్త ఒరవడి సృష్టించారో వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రేరణ తీసుకొని తప్పకుండా తెలంగాణలో కూడా ఇవాళ 5 మంది ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ యొక్క పార్టీని రాబో రోజుల్లో అధికారుల దిశలో తీసుకొస్తాం. వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంలో అందరం కూడా నమ్మిన సిద్ధాంతానుగుణంగా అంకితం భావంతో పనిచేస్తామని చెప్పి మేమందరం కూడా ఇవాళ వారికి నివాళులు అర్పించి వారి స్ఫూర్తితో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ వైభవ స్థానానికి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి అవే వారికి నిజమైన నివాళులు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం.